ఒక్కరికి ముందుగా నా పాదాభివందనాలు. మీరు ఎంతో ప్రేమతోటి మార్చి పద్నాలుగున మీ సభను నడుపుకోవాలి అంటే, సభ నడపాలి అంటే చాలామంది ముందుకొచ్చి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు కానీ ఇబ్బందులకు కానీ గురి చేస్తే అందరూ అడుగెనక్కేసి క్షమాపణలు అడిగారు, మేము ఈలేకపోతున్నామని. కానీ ఒక ఇప్పటం గ్రామం ప్రజలే వాళ్ళు వైసీపీ అయితే అంటే వాళ్ళు ఇంకో వాళ్ళు అయితే మాకు భయం లేదు, మేము ఇస్తామని చెప్పి మాకు మీరు అండగా నిలబడి రాష్ట్ర భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఇప్పటం సభకి మీరు సహకరించినందుకు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీ గడపలు కూల్చేసినప్పుడు, మీ ఇల్లు కూల్చేసినప్పుడు పండ్లో ఉండి ఒకటే పెట్టుకున్న నాకు అండగా నిలబడ్డ నా ఇప్పటం